రాష్ట్ర అభివృద్ధి కోసం 36,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు 250 రోజులుగా దీక్ష చేపడుతుంటే రాజధానిని అభివృద్ధి చేస్తామంటూ ఎన్నికల ముందు చెప్పిన వైసీపీ ప్రభుత్వం అధికారం చేజిక్కుచుకున్నాక మూడు ముక్కలాటగా రాజధానిని చేస్తుందని మూడు రాజధానుల పేరుతో తుగ్లక్ పాలనకు శ్రీకారం చుట్టిందని మచిలీపట్నంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులు వద్దు ఒక్క రాజధాని ముద్దు అనే ప్రయత్నం చేస్తుంటే తుగ్లక్ ఆలోచనలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ప్రభుత్వం ఇంకా దాన్నే పట్టుకుని వారి అవివేకానికి మూర్ఖత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుందని ఆయన అన్నారు. అమరావతిలోనే 33,000 ఎకరాల భూమి ఇచ్చినటువంటి రైతులు 250 రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్నటువంటి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుకరం లేకుండా కనీసం సమాధానం చెప్పకుండా మూడు రాజధానులు ప్రకటించి ఆడుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలకు నిరసనగా ఈ రోజున రాజధాని రైతులకు మద్దతుగా మసిలీపట్నంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఎన్నో పెద్ద పెద్ద రాష్ట్రాలకి ఒకే రాజధాని ఉంది, కానీ కేవలం 13 జిల్లాలు అతి చిన్న రాష్ట్రమైనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? ప్రాంతాలు మనం అభివృద్ధి చేసుకుందాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అంతా సమగ్ర అభివృద్ధి చెందితేనే అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. తత్వాన్ని రెచ్చగొట్టను అంటూనే ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడుతూ ఎవరైతే త్యాగం చేసి 33,000 ఎకరాలు భూమి ఇచ్చారో ఆ రైతులకి ఇవాళ చుక్కలు చూపించేటటువంటి కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టారు. వాళ్ళ మీద ఎంతో ఆలోచనతో వాళ్ళందరూ కూడా త్యాగం చేసి రాజధానికి రూపాయి లేకుండా వాళ్ళు భూములు ఇస్తే దానికి తెలివితేటలు జోడించి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్లాట్లు ఇస్తే వాటి విలువ నాశనం చేసేసి అమరావతి రాజధాని రాజధాని కాదని ఇవాళ విశాఖపట్నం కర్నూలు అని చెప్పి మాట్లాడుతున్నటువంటి దుర్మార్గపు కార్యక్రమాల్ని నిరసించాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు సాక్షాత్ ఇక్కడ శంకుస్థాపన చేశారు, అలాగే రాజధాని అమరావతికే నిధులు ఇచ్చారు. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, రాజధాని విషయం మాకు సంబంధం లేదు, అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది. మరి నిధులు ఎవరికి ఇచ్చావు? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావా? కాదు కదా, అమరావతికే ఇచ్చారు కదా, రాజధానికే ఇచ్చారు కదా. మరి వాళ్ళు మీరు మాట్లాడుతున్నటువంటి మాట ద్వంద్వార్థాలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్రంలో ఒక మాట రాష్ట్రంలో ఒక మాట మానండి, రాజకీయాలు చేయండి, కానీ ఇంత దిగజారిన రాజకీయాలు భారతీయ జనతా పార్టీ చేయటం మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మానవత దృక్పథంతో సహృదయంతో విశాల దృక్పథంతో అమరావతి రాజధానిగా మీరు ప్రకటించి అమరావతిని రాజధానిగా మీరు అభివృద్ధి చేస్తే చరిత్రలో మిగుతారు, లేకపోతే చరిత్రహీనులుగా మిగులుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊరు జిల్లాల్లో ఉన్న అందరి మీద ఉంది. ఇవాళ గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు నోరెత్తకపోవచ్చు, కానీ ఓట్లేసినటువంటి ప్రజలు నోరు తెరవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ ఆలోచనతో ప్రజలు ముందుకు రావాలని, అలాగే అమరావతిలో ఉన్నటువంటి రైతులకి తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తామని, మీ త్యాగాలు మేము మర్చిపోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామని. ప్రమాదవశాత్తు అది తగలబడి దాంట్లో 10 మంది చనిపోయారు, అది దుర్ఘటన. కానీ ఆ ఎన్నో లక్షల మందికి గుండెలను కాపాడినటువంటి డాక్టర్ రమేష్ కుమార్ని పట్టుకుంటే 100,000 రూపాయలు ప్రకటించడం ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యకి నిదర్శనం కాదా అని చెప్పి
సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి వీళ్ళకి 100,000 రూపాయలు మీరు ప్రకటించారు పట్టుకోవడానికి. 76 మంది రైతులు అమరావతిలో త్యాగం చేసి భూములు ఇచ్చి ఆవేదనతో గుండె పగిలి చనిపోతే ఈ ప్రభుత్వం కనీసం నోటమటి మాట కూడా రానటువంటి జగన్ మోహన్ రెడ్డి మానవత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.